జానకమ్మ గారు వారి కుమారులు అలానే యొక్క ఎర్రవెల్లి వంశకులు మాన్యులు మా యొక్క మంత్రి తర్వాత వివిధ ప్రాంతాల్లో కూడా ఉండబడేటువంటి దొరలందరూ కూడా ఈ యొక్క దేవాలయం లోపల పాల్పంచుకుంటూ కాపులు వెళ్ళి ఆ తర్వాత అవుతాపురం రంగాపురం పూర్తం వెళ్ళి వివిధ గ్రామాల నుండి పాటుపడుతూ ఈ ఆలయాన్ని ఈ విధంగా నిర్మాణం చేశారని ఇప్పుడు ఈ యొక్క క్షేత్రం లోపల ఆ యొక్క కోనేరు ఆగ్రయ భాగం లోపల ఉండేవాడి అప్పుడు మీరు ఈ యొక్క క్షేత్రం లోపల ఈ కోనేరును ఈశాన్యం వైపు మరల్చాలి అని మీరు మంగళాశాసనం చేశారు. ఆ తర్వాత ఇది దివ్య క్షేత్రం అవుతుంది అని కూడా మంగళాశాసనం చేశారు. అలా చేసినటువంటి వెంటనే కొన్ని సంవత్సరాలకు ఆ యొక్క దాతల యొక్క సహకారము అందరి యొక్క సహకారంతో ఈ ఆలయాన్ని ఈ విధంగా రూపుదిద్దుకున్నామని తర్వాత మీ మంగళాశాసనంతో కీర్తి చేసిన మోటుపల్లి కృష్ణమాచార్యులు గారు వారి యొక్క నాన్నగారి యొక్క చిరకాల మంచిన స్వప్నంతో ఈ యొక్క మహా శ్రీరంగ సాంప్రదాయానికి కళ్ళెడు దొరవాలని అంటుండేవారు. మేము కూడా వారిని చూసాం మా చిన్నతనాల్లో, అంటే స్వామివారి దగ్గరికి వచ్చిన కొత్తల్లో వెంకటేశ్వరరావు గారు కూడా ఉంటుండేవారు. వారు మాకు బాగా పరిచితులు. వారి కుమారులు వసంతరావు గారు, జానకమ్మ వారు కూడా మాకు చాలా పరిచితులు. సరే, ఈ కొందూరు వారు ఇక్కడ ఆలయానికి ధర్మకర్తలుగా, ఎర్రబరి వారు ధర్మకర్తలుగా ఉంటూ ఈ ఆలయపు సేవా భాగ్యాన్ని పొందినటువంటి కుటుంబాలు, వారితో పాటు ఇంకా ఎందరో, అంత గ్రామం బాగుంటుంది, ఆలయం ఎంత చక్కగా ఉంటే మన కుటుంబాలు అంతగా పెరుగుతాయి అని అనుకుని ఆలయాలు అట్లా చేసుకునేవారు. అయితే కుటుంబాలు ఇప్పుడు పెరిగాయి కానీ ఆలయాలే ఆగిపోయాయి. ఇదివరకు ఆలయం చిన్నదిగా ఒక ఆలయం ఉంటే ఆ ఊరికి అది సరిపోతుండేది. ఎందుకంటే అప్పట్లో ఉండేటువంటి జనాభాని బట్టి ఒక చిన్న ఆలయం అయితే, ఇప్పుడు ఈ ఆలయం చూడండి, చిన్న ముఖమండపం ఉంది, మిగతాదంతా కూడా ఖాళీ ప్రాంగణం. అంటే బహుశా ఆ రోజుల్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగితే ఆ నాలుగు కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు వాళ్ళంతా వచ్చి సుమారుగా ఒక 50-60 మంది అయితే అది చాలా ఎక్కువ అన్నట్టుగా ఉండేది కాబోలు. మరి కాలం మారింది, క్రమంగా కుటుంబాలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఇది ఉంటూనే ఉంటుంది. అంటే భగవంతుడి యొక్క ఆ ఉనికిని బట్టి ఒకదాన్ని తీర్థం అనరు, ఒకదాన్ని క్షేత్రము అనరు. ఇది అధ్యుషితం అర్హద్ది తీర్థం ప్రత్యక్షతే అని మహానుభావుల యొక్క సూక్తి. ఈ గ్రామంలో సన్నూరులో ఎందరో మహానుభావులు, భక్తులు, భాగవతులు, భక్తై భాగవతై సహ ఆస్తే విష్ణు అచింత్యాత్మ అని కూడా వైకుంఠంలో ఉంటాడు అని అంటారు. అక్కడ ఉండేటటువంటి భక్తులందరినీ కూడా రెండు కేటగిరీస్ చేశారు, కొంతమంది భక్తులు, కొంతమంది భాగవతోత్తములు అన్నట్టుగా అనమాట. పరమపదంలో నిత్యసూరులు, ముక్తగణాలు ఉంటారు. అలాగా ఈ ఊరిలో కూడా సన్నూరు, ఇప్పుడు దాని చరిత్రను గురించి కొద్దిపాటి వివరణ చేశారు రామకృష్ణమాచార్య గారు. స్వామి తనంతట తాను కోరుకుని వచ్చి ఇక్కడ శిలా స్వరూపాన్ని ధరించి తన పరివారంతో పాటు ఇక్కడికి వచ్చాడు. ఆ లోపల ఉండేటువంటి సన్నివేశాన్ని చూసాం. స్వామి వెంచేసి ఉండేటువంటి శిల ఈ పొడవునా కూడా అందులో ఆళ్వార్లు ఆచార్యులు వెంచేసి ఉండి స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నట్టుగా ఉందండి. మాకు ఇప్పుడే తెలిసింది, చాలా ఆనందం వేసింది. పెద్దలందరూ కూడా వారి వారి యొక్క ఇలవేల్పుగా ఈ వెంకటేశ్వర స్వామిని భావన చేసి శుభకార్యాలు ఏమి జరిగినా తమ ఇళ్లలో ఈ స్వామి దగ్గర ఆశీస్సులు అందుకుని వెళ్ళాలి అనే సంకల్పంతో ఉండేవారు అన్నట్టుగా. దయాకర్ రావు గారి యొక్క వివాహం ఇక్కడే జరిగిందిట. మా వికాస్ తరణి కార్యక్రమాలు చూస్తుండేటటువంటి జ్యోతి మేడం గారి యొక్క వివాహము ఇక్కడే నిర్ణయం అయిందిట. ఇలాగా ఎంతో మంది తమ తమ గృహాల్లో ఈ స్వామి సన్నిధిలో శుభకార్యాలను జరుపుకుంటూ ఉండేవారు. ఇప్పటికీ అట్లాగా జరుపుకునే ఆచారం, ఎందుకంటే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈనామ్ అబాలిషన్ యాక్ట్ అని ఒకటి పెట్టి
ఈనామ అబాలిషన్ ఆలయాలు భూములకి లేదు, యాక్ట్ వర్తించదు. ఈనామ అబాలిషన్ యాక్ట్ కానీ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కానీ అది ఆలయాలకు ఉండే భూములకి తప్ప మిగతా వాడికి అన్నింటికి. దుర్యోధనుడి కాలంలో కూడా ఎవరికైనా ఏవైనా ఇవ్వాలి అనంటే దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు తప్ప మిగతా ఏమైనా ఇవ్వచ్చును అని అప్పట్లో ఆయన గారు చెప్పాడు. దుర్యోధనుడు కూడా దేవుడికి ఉండేటువంటి భూమిని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. 1904 బ్రిటిష్ వాళ్ళు ఒక గెజిటీ రిలీజ్ చేశారు. 1904 దాంట్లో కూడా వాళ్ళు దేవుడికి సంబంధించినటువంటి భూములు తప్ప మిగతా ఏవైనా ప్రభుత్వాలు వాడుకోవచ్చు, దేవుడికి సంబంధించిన వాటిని మనం టచ్ చేయకూడదు, టచ్ చేయవద్దు అని వాళ్ళు అప్పట్లో ఆ గెజిటీలో అలాంటివన్నీ ఏ ఎన్ని ఉన్నాయో పెద్ద లిస్ట్ ఒకటి తయారు చేసి ఇచ్చారు. అంటే పరదేశీయులు పాలించే రోజుల్లో దేవుడి భూములు ఎవరు ఉండేవాళ్ళు, మన వాళ్ళు ఉండే రోజుల్లో దుర్యోధనులు ఉండే రోజుల్లో కూడా దేవుడి భూములు ఎవరు ముట్టుకునేవారు. మరి తర్వాత వచ్చిన వాళ్ళు వాడు ఏ కేటగిరీకి చెందుతారో మనకి తెలియదు. అలాగే వాళ్ళకంటే పరమ దారుణంగా దుర్యోధనుడి కంటే భయంకరంగా ఉండేవాళ్ళు ఎవరు రావడం చేత ఆలయాలకు ఉండేటటువంటి ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతాలు అయిపోవడంతో ఆలయాల్లో పూజలు చేసుకునే పునస్కారాలు చేసుకునే వాళ్ళే తిండికి కష్టమయ్యి అడుగు తిరగాల్సినటువంటి స్థితి. దేవునికి పూజలు పునస్కారాలు జరగాలంటే ఎవరో దయాధర్మాల మీద ఆధారపడాల్సినటువంటి స్థితి వచ్చింది. అయితే ఇప్పటికి ఇంకా యాక్ట్ కొనసాగుతూనే ఉంది. మనకి పైన ఉండేటువంటి పెద్ద కోర్టుల్లో దేవాలయ భూములు దేవుడికే చెందేట్టు ఉంచాలి అనేటువంటి నిర్ణయాలు ఉన్నాయి, కానీ వాటిని అమలు పరచాలి. ఇప్పుడే మా దయాకర్రావు గారు చెప్తున్నారు, దీనికి ఇంత భూమి ఉంది దాన్ని తిరిగి మళ్ళీ దేవుడికి వచ్చేట్టుగా మనం ఎప్పటికీ చేయగలుగుతాము. వస్తే దేవుడికి మనకి ఎంతో వైభవం కలుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో వచ్చే భక్తులందరికీ దేవుడు హాయిగా చక్కటి ప్రసాదాలు ఇవ్వగలుగుతాడు, విద్యను ఇవ్వగలుగుతాడు, వైద్యాన్ని ఇవ్వగలుగుతాడు, సంస్కారాలు ఇవ్వగలుగుతాడు, ధర్మాన్ని రక్షించగలుగుతాడు. ఆయన ముందు ఎవరో కొత్తగా ఏమి ఇవ్వాల్సిన